శుభోదయం, సుప్రభాతం. సకల మతాలలోని, సకల జాతులలోని, సకల భాషలలోని, సకల వర్ణాల వర్గాల ప్రజల్లోని సత్య సంబంధులకు, సత్య ప్రేమికులకు, సత్యాన్వేషకులందరికీ మరోసారి సత్యము తానే అయి ఉన్నటువంటి యేసుక్రీస్తునాథుని ప్రశస్త నామంలో దైవాశీస్సులు పలుకుతూ మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. రండి, దేవుని సత్యాన్ని నేర్చుకుందాం. ప్రియ మిత్రులారా, నేటి మన ధ్యానము కొరకు, పాఠము కొరకు మూలవాక్యంగా మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, ఆయనను జారత్వములు జరుగుచు ఉన్నందున ప్రతివానికిని సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ప్రియమిత్రులారా, మే మాసం వచ్చేసింది, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. గనుక 10th క్లాస్ పరీక్షల సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ఒక ప్రత్యేక ప్రసంగాన్ని మేము ఎలాగైతే ప్రజల్లోకి విడుదల చేశామో, అలాగే ఈ వివాహాల సీజన్లో క్రైస్తవ సమాజం కొరకు, సాధారణ సమాజం కొరకు కూడా కొన్ని ప్రాక్టికల్ హింట్స్ ఇస్తూ ఒక ప్రత్యేక సందేశాన్ని డెడికేట్ చేయాలి, అంకితం చేయాలి, ప్రసారం చేయాలని మేము దేవుని చేత నడిపించబడ్డాము. ఈ ప్రసంగంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న విన్నపము. అగాపే టీవీ క్లబ్ అనే పేరిట ఒక కొద్దిమంది అభిమానులతో ఒక సంస్థను స్థాపించి కేవలం విశ్వాసం మీద ఆధారపడి గత అనేక మాసాలుగా, అనేక సంవత్సరాలుగా మేము టీవీ మీడియా ద్వారా సువార్త ప్రకటిస్తున్నాము. ఎవరైనా భావ సారూప్యం కలిగిన వారు, లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే వారికి మా సందేశాలు, మా అప్రోచ్, మా యొక్క పద్ధతి ఎవరికైనా నచ్చితే, ఇది దేవుని కార్యమని మీరు భావిస్తే తప్పక మీరు మీ యొక్క సహకారాన్ని మాకు అందించాలని, మీ హెల్పింగ్ హ్యాండ్ మా కొరకై చాపాలని, మాకు మీ ఆర్థిక సహాయము మీరు అందిస్తే ఇంకా ఎక్కువగా మేము వేగంగా ముందుకు వెళ్ళగలుగుతామని మీకు మనవి చేస్తున్నాం. ఇంతవరకు మేము డబ్బులు అడగలేదు. అడగకపోవడానికి కారణం ఏంటంటే, అడగకపోతే దేవుని బిడ్డలు ఇవ్వరు అని నాకు తెలియదు. దేవుని ప్రజలందరూ కూడా వాక్యాన్ని గుర్తుపడతారని, స్వచ్ఛమైన వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ వారు స్వచ్ఛందంగానే వాలంటరీగా చేతులు చాపుతారని నేను భావించాను. కానీ అడగకపోతే అమ్మైనా పెట్టదు అని కొంచెం ఆలస్యంగా అర్థమై, అమ్మ ఆకలేసింది అని అడిగినట్లు అన్ని డినామినేషన్స్లోని సత్యాన్వేషకులందరికీ కూడా నేను విన్నపం చేస్తున్నాను. అగాపే టీవీ క్లబ్, ఈ టీవీ సువార్త పరిచర్య ఇంకా ఉధృతంగా, ముమ్మరంగా కొనసాగించగలుగునట్లు మీ ఆర్థిక సహకారం మాకు కావాలి. మీతో దేవుడు మాట్లాడితే, మీ మనస్సాక్షి మిమ్మల్ని ప్రేరేపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే తప్పక మీ ఆర్థిక సహకారం మాకు పంపించండి. స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఆ ఫోన్ నంబర్స్ని మీరు సంప్రదించండి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. నేటి మన ధ్యానము కొరకు మనం చదువుకున్నటువంటి ఈ మూలవాక్యాన్ని మనం చూస్తే, వివాహమును గుర్చి దేవుడు కొన్ని ప్రత్యేకమైన హెచ్చరికలు ఈ మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం అంతట్లో కూడా పౌలు భక్తుని చేత వ్రాయించాడు. ఈ అధ్యాయము నుండి మనము నేర్చుకునవలసిన పాఠములు అనేకము, అసంఖ్యాకంగా ఉన్నవి. కానీ కొన్ని ప్రాక్టికల్ హింట్స్, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికలు మీకు ఇవ్వాలని ఈ దినాన ప్రభు చేత నేను ప్రేరేపించబడ్డాను. ప్రియులారా, ప్రప్రథమంగా వివాహము అనేది మానవ జీవితంలో అత్యంత ప్రధానమైన సంఘటన. రక్షణ తరువాత 2nd most prominent event in anybody's life is marriage.
అన్నిటికంటే టాప్ మోస్ట్ ప్రయారిటీ అండ్ ప్రామినెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సంఘటన ఏమిటంటే రక్షణ పొందుట, సృష్టికర్త అయిన దేవునితో సమాధాన పడుట, నరకాగ్నిగుండము నుండి తప్పించుకొనుట, జన్మ కర్మ పాపములను పరిహరించుకొనుట. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. రక్షణ పొందిన తరువాత శేష జీవితం అంతా మనం దేవుని కోసం ఏ విధంగా జీవిస్తాం అనేది, ఎంతవరకు దేవుని మార్గంలో ఆయన్ని వెంబడించగలుగుతామనేది మన జీవిత భాగస్వామి మీద చాలా వరకు ఆధారపడి ఉంటుంది. అందుచేత లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విశేషమైన సంఘటన. ఈ పెళ్ళిళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహము కొరకు ఒక జీవిత భాగస్వామిని, ఒక లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడంలో తగిన జాగరూకతలు పాటించకపోతే జీవితమంతా నాశనమైపోయే ప్రమాదం ఉంది. షాదీ బర్బాదీ అని నైజాంలో ఒక ఫన్నీ సేయింగ్ ఒకటి ఉంది. ప్రిలారా, వివాహము జరిగితే ఇక వాడు మొత్తం నాశనం అయిపోయినట్టే అని కొంతమంది తమాషాగా చెప్పుకుంటారు. అది తప్పనుకోండి. వివాహం అన్నిటిలో ఘనమైనది, వివాహము చాలా ప్రాముఖ్యమైనది. కానీ షాదీ బర్బాదీ ఎప్పుడవుతుందంటే సెలెక్షన్ సరిగా లేనప్పుడే. ఈ విషయంలో ఒక చిన్న ముక్క మీకు చదివి వినిపిస్తాను. ఆదికాండము 24వ అధ్యాయంలో ఇస్సాకు కొరకు రిబ్కాను వెదకి కనుగొన్నటువంటి సందర్భంలో ఎలియజరు ఒక మాట అంటున్నాడు. 48వ వచనంలో, నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. ఆదికాండము 24:48, సరి అయిన మార్గమున నన్ను నడిపించను అంటున్నాడు ఎలియజరు. ఈ వివాహ సంబంధాల విషయంలో సరైన మార్గం ఒకటి ఉన్నది, సరి అయినది కాని మార్గం ఒకటి ఉన్నది. సవ్యమైన మార్గము, అపసవ్యమైన మార్గము. మనకు క్షేమకరమైన మార్గం ఒకటి ఉన్నది, మనకు ప్రమాదకరమైన మార్గం ఒకటి ఉన్నది. పిల్లారా, ప్రప్రథమముగా మన వివాహ జీవితము సఫలము కావాలి, క్షేమంగా కొనసాగాలి, ఆశీర్వదింపబడాలి, భూతల స్వర్గం కావాలి, ప్రపంచానికి దీవెనగా ఉండాలి, మనకే సంతృప్తికరంగా ఉండాలి అంటే మనము సరి అయిన మార్గంలో, సరి అయిన దిశలో వెళ్ళాలి. సరైన దిశలో వెళ్ళాలి అంటే మొదట ప్రార్థన చేయాలి. ఎలియజరు ప్రార్థించినట్లుగా మనం ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఎలియజరు తన ఒంటెలను సహా మోకరింపజేసి ప్రార్థన చేశాడట. మన ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్ళికి ఎదిగినప్పుడు మొదట చేయవలసింది పెళ్ళిళ్ళ పేరేకు చెప్పడం కాదు, మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించడం కాదు. అవన్నీ చేయండి, కానీ అంతకన్నా మొదట చేయాల్సింది మోకరించి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనము ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడతామో దేవుడు సరి అయిన దిశలో మనలను నడిపిస్తాడు. ఈ సరైన దిశలో అనే మాట ఒక్కటి చాలు ఒక రోజంతా ధ్యానము చేయడానికి. పరిశుద్ధ వివాహాల ఏర్పాటులో మనము సరైన దిశలో మనం ముందుకు సాగాలంటే ముందు జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం, పై చూపులతో ఎవరిని మనం సెలెక్ట్ చేయవద్దు, రిజెక్ట్ చేయవద్దు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం, అందము మోసకరము సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును కొనియాడబడును. అందము మోసకరము సౌందర్యము వ్యర్థము. అందము ఆకర్షణీయంగా ఉంటుంది, చూస్తుంటే చూడబుద్ధేస్తుంది, చాలా ప్లీజింగ్ ఫీచర్స్ ఉంటాయి. కొంతమందికి వారి యొక్క చర్మపు రంగు, కనుముక్కు తీరు,
అవయవ సౌష్ఠవము చాలా అపీలింగ్గా ఉంటుంది. చూడగానే ఆహా, ఇలాంటి అమ్మాయి నాకు భార్య అయితే బాగుండు, ఇలాంటి పురుషుడు నాకు భర్త అయితే బాగుండు అని వివాహపు వయసు వచ్చినటువంటి యువతి యువకులు భావిస్తూ ఉంటారు. చూడగానే నాకు ప్రేమ కలిగింది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కొంతమంది. ప్రిలారా, ఈ విధంగా పైచూపులు చూసి మోసపోయి గొయ్యిలో పడిపోయిన వాళ్ళు లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు. ఒక అమ్మాయి అందంగా ఉంది, ఆమె గుణము అందంగా ఉంటుందని గ్యారంటీ లేదు. ఒక అబ్బాయి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా అందగాడు, అతని బుద్ధి కూడా అందంగా ఉంటుందని గ్యారంటీ లేదు. అందంగా ఉండే అమ్మాయిలు కొంతమంది గయ్యాళి గంపలు కూడా అయి ఉండొచ్చు. అందమైనటువంటి విగ్రహము రూపము కలిగినటువంటి పురుషులు చాలామంది లోపల శాడిస్టులు, అనుమానం పక్షులు, కర్కోటకులు, క్రూరులు, ప్రేమలేని వారై ఉండొచ్చు. అందగాళ్ళందరూ లోపల వికృత గుణమే కలిగి ఉంటారని చెప్పలేము. అందంగా ఉన్న అమ్మాయిలందరూ లోపల రాక్షసిగా ఉంటారని చెప్పలేము. కానీ ఎటూ చెప్పలేని సందిగ్ధ పరిస్థితి. పైచూపులను చూసి ఎప్పుడూ మోసపోవద్దు. మనుషులు పైరూపము చూతురు యెహోవా హృదయమును లక్ష్యపెట్టునని ప్రవక్త అయిన సమూయేలుతో యెహోవా దేవుడు చెప్పాడు. గనుక మొట్టమొదట మనము చూడవలసింది ఏమిటంటే, ఆ వ్యక్తి రక్షణ పొందాడా లేదా, రక్షణ పొందిందా లేదా అని మనము చూడాలి. ఒక లైఫ్ పార్ట్నర్ని ఎన్నిక చేసుకునేటప్పుడు మనము పాటించవలసినటువంటి క్రైటీరియాలో, ప్రిన్సిపల్స్లో, రిక్వైర్మెంట్స్లో మొట్టమొదటిది దట్ అదర్ పర్సన్ మస్ట్ బీ ఎ బార్న్ అగైన్ క్రిస్టియన్, నమ్మి బాప్తిస్మం పొంది, మారు మనస్సు పొంది, క్రీస్తును తన హృదయంలో తన జీవితానికి ప్రభువుగా అంగీకరించిన నిజమైన విశ్వాసై ఉండాలి. రెండవ కొరింథీ పత్రిక 6:14, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అన్నాడు. గనక మొట్టమొదట మీరు వివాహము చేసుకునే అవతలి వ్యక్తి రక్షణ పొంది ఉన్నాడా, రక్షణ పొందిన అమ్మాయేనా అని చూడాలి. రెండవదిగా, ఆమె స్త్రీ అయితే లోబడే వినయ విధేయతలు కలిగినదై ఉండాలి. చాలామంది అమ్మాయిలు గర్వంగా ఉంటారు. ఒక గర్విష్టి అమ్మాయి ఎంత కోటీశ్వరురాలైనా, కోట్ల కట్నము తెచ్చినా, మీరు పెళ్లి చేసుకున్నారంటే గోతిలో పడ్డట్టే, ఇల్లు నరకమైపోతుంది. సుసంపన్నమైన గృహాల్లో, ఐశ్వర్యవంతమైన గృహాల్లో పుట్టి అణకువ, ఒద్దిక, వినయము, విధేయత కలిగినటువంటి మంచి సుగుణ సంపన్నురాళ్ళైనటువంటి అమ్మాయిలు ఉన్నారు. పూరి గుడిసెలో పుట్టినా సైతానుకున్నంత గర్వం ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఏ స్థానిక సంఘంలో సభ్యులో అక్కడ ఎంక్వైరీ చేసి అమ్మాయికి లోబడే గుణం ఉన్నదా లేదా అని చూడండి. పెళ్ళి కావలసిన ప్రియ యవనస్తుడా, నీకు కావలసింది ఒక పండితురాలు కాదు, నీకు కావలసింది విధేయురాలు. కొంతమంది అమ్మాయిలు చాలా ప్రార్థన చేస్తారు, చాలా బైబిల్ పాండిత్యం కలిగి ఉంటారు, సాక్ష్యం ఇస్తారు, ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తారు, భర్త ముందు మాత్రం తిరగబడి అవిధేయతతో మాట్లాడతారు. నీ భార్య వాక్య పండితురాలు కాకపోయినా నీకు లోబడేదైతే నీ ఇల్లు స్వర్గం అయిపోతుంది. సోదరుడా, నీ భార్య బాగా వాక్యము తెలిసిన పండితురాలైనా నీకు లోబడకపోతే నువ్వు సంసారం చేయలేవు. గనుక సరి అయిన మార్గము ఏమిటంటే, మొట్టమొదట అవతల మనిషి రక్షణ పొందిన వ్యక్తి అయి ఉండాలి. స్త్రీ అయితే లోబడే బుద్ధి కలిగిన దాన్ని వెతకండి. పురుషుని వెతికేటప్పుడు బాధ్యతగా ప్రవర్తించి
సంపాదన కలిగి పోషణ సామర్థ్యము కలిగి ప్రేమ సహృదయము దయ వాత్సల్యము కలిగినటువంటి మంచి క్యారెక్టర్ కలిగిన అబ్బాయిని చూడండి. ఈ పెళ్ళిళ్ళ విషయంలో మొట్టమొదట నేను చెప్పేది ఏంటంటే కట్నము అనేది క్రైస్తవ వివాహాల్లో నిషేధించాలి. కట్నం ఇవ్వడం ఏమిటండి? కట్నం అనేది ఒక దుర్మార్గము, కట్నం అనేది ఒక దురాచారము, కట్నము అనేది ఒక అవమానకరమైన విషయం, అన్యాయమైన విషయం. ఒక ఆడపిల్లను కని పెంచి చదివించి విద్యాబుద్ధులు నేర్పించి మంచి మర్యాద పద్ధతులు వంట వార్పు అన్నీ నేర్పించి ప్రయోజకురాలను చేసి నీకు ఇస్తున్నందుకు ఇంత కష్టపడి మేము నీకు రెడీమేడ్గా ఒక చక్కని జీవిత భాగస్వామిని ఇస్తున్నందుకు మాకేం ఇస్తావని అడగాలి. ప్రిలారా, మామూలుగా పెళ్ళికి ఎదిగిన అమ్మాయిలు ఉన్నటువంటి తండ్రులను అడుగుతున్నారు, మీ అమ్మాయిని మేము చేసుకుంటాం మాకు ఎంత ఇస్తారండి అని. ఓ హోటల్కి వెళ్ళి అడగండి, ఏమండి మీ ఇడ్లీ మేము తింటాం మాకు ఎంత ఇస్తారు అని అడిగి చూడండి. ఏమండి సేటు గారు, సావుకారు గారు, హోటల్ మేనేజర్ గారు, మీ హోటల్లో నేను ఒక ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ వడ, ఒక 70 mm దోశ తింటాను, నాకు ఎంత ఇస్తారు అంటే మెంటల్ వచ్చిందా పిచ్చోడ అవతలికి వెళ్ళి అంటాడు. నేను ఇడ్లీ రవ్వ కొనుక్కొచ్చి, మినుములు కొనుక్కొచ్చి, ఇవన్నీ నేను వంటలన్నీ తయారు చేసి బోల్డ్ డబ్బులు ఖర్చు పెడితే నీకు దోశ ఒక ఇడ్లీ తయారవుతుంది, తిన్నందుకు నేను నీకు ఇవ్వాలా అంటాడు. నా ఇడ్లీ తింటున్నావు, నా చాకరీ వల్ల నువ్వు మేలు పొందుతున్నావు, నువ్వేం తీస్తావు? మరి ఒక హోటల్లో ఇడ్లీయే ఫ్రీగా రాదు, నీకు భార్య ఫ్రీగా వస్తుందా? ఎందుకండి పురుషులు తమ పురుషత్వాన్ని మార్కెట్లో పెట్టి అమ్ముకుంటారు, ఎంత సిగ్గుచేటు. అలా చేయకండి. అసలు వివాహములో డబ్బు ప్రసక్తే ఉండకూడదు. మా అమ్మాయిని మీకు ఇస్తాము మాకెంత ఇస్తారు అని కూడా అడగకూడదు, అది కన్యాశుల్కానికి దారితీస్తుంది. ఒకప్పుడు గురజాడవారి కాలంలో కన్యాశుల్కము అనే ఒక దురాచారం ఉండేది. ఆడపిల్లని ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాడికి ఇచ్చేస్తున్నారు. ముదివగ్గుకైనా ముసలివాడికి, కాటి కాలు జాపుకున్న ముసలివాడికైనా పసిపిల్లల్ని ఇచ్చేస్తున్నారు డబ్బు కాశపడి. గనక వివాహములో డబ్బులు అనేవి ఇన్వాల్వ్ కావడం ఒక ఈవిల్ ప్రాక్టీస్, దురాచారం. అమ్మాయిని కని పెంచిన వాళ్లకు డబ్బులు ఇవ్వద్దు, చేసుకున్న వాడికి డబ్బులు ఇవ్వద్దు. డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అమ్మాయిని ఇస్తున్నాం కాపరం చేసి సుఖపడు, సుఖపెట్టు. పిల్లారా, ఎవరికి కలిగింది వాళ్ళు తమ పిల్లలకి ఇచ్చుకుంటారు. పెళ్ళిళ్ళు మాట్లాడేటప్పుడు కట్నం ప్రసక్తి తేకండి. మరొక విషయం, వివాహము అనేది సెటిల్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, కులాంతర వివాహాలు చేసుకుంటే మంచిది. ఈ మాట చాలామందికి రుచించదు అనుకోండి, మీరు మీ అభిప్రాయాన్ని మీరు పాటించవచ్చు. మీ పిల్లలకి మీ కులంలోనే చేసుకోవాలనుకుంటే చేసుకోండి, కానీ నా అభిప్రాయం నేను చెబుతున్నాను. అందరికీ నాకున్నటువంటి సంస్కరణ భావాలు, విప్లవాత్మక భావాలు ఉంటే ఇక బోధే అక్కర్లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఒక బ్రాహ్మడు బ్రాహ్మణ అమ్మాయిని చేసుకుంటాడు, పుట్టే వాళ్ళను బ్రాహ్మలు అంటారు. ఒక రెడ్డి రెడ్డమ్మాయిని చేసుకుంటాడు, పుట్టే వాళ్ళని రెడ్డి అంటారు. కమ్మ కమ్మ అమ్మాయిని చేసుకుంటాడు, పుట్టేవాళ్ళు కమ్మ. కాపు కాపు అమ్మాయిని చేసుకుంటాడు, పుట్టేవాళ్ళు కాపు. ఒక మాల, ఒక మాదిగ, ఒక హరిజనుడు, ఒక దళితుడు దళితమ్మాయినే చేసుకుంటాడు, పుట్టేవాళ్ళు దళితుడు. ఇలా ఎవరి కులంలోని వాళ్ళని వాళ్ళే చేసుకుంటూ ఉంటే కుల వ్యవస్థ ఎప్పుడు తొలగిపోతుంది? కుల వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉన్నదా లేదా? కులం అనేది వెనుకబాటుతనం, కులాన్ని నిర్మూలిద్దాం అని ఈ మధ్య ఒక టీవీ ఛానల్ వారు కూడా చక్క ఒక క్యాప్షన్, ఒక నినాదం తమ ఛానల్ వ్యూవర్స్కి ఎప్పుడు కూడా చూపిస్తూ ఉన్నారు. వారిని నేను వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. కుల నిర్మూలన సంఘం వారికి నా అభినందనలు తెలియజేస్తూ, ప్రశంసలు తెలియజేస్తున్నాను. మన దేశము ముందుకు సాగలేకపోవడానికి కులమే కారణం.
కులతత్వమే కారణం, కుల అహంకారమే కారణం, కుల విద్వేషమే కారణం. ఏ కులములో పుట్టాడు అని చూడకుండా భారతదేశంలో పుట్టిన పౌరులందరికీ సమాన అవకాశాలు, సమానమైన అభివృద్ధి దక్కాల్సిన అవసరం ఉంది. గనుక కుల పిచ్చి మీద, కుల విద్వేషం మీద ఆధారపడిన కర్ణ భారతాన్ని మనం నిర్మించుకోవద్దు. కర్ణ భారతం ఆల్రెడీ నిర్మించబడి ఉంది. అంటే కర్ణుడు కులము పేరిట అవమానించబడినటువంటి పరిస్థితులు, అనేక మంది ప్రతిభావంతులు కేవలం కులాన్ని బట్టి త్రోసివేయబడి అణచివేయబడుతున్నటువంటి భారతదేశం, ఇది కర్ణ భారతం. ఈ కుల పిచ్చి, కుల విద్వేషం అనే దాన్ని మనం పెకలించగలిగితే స్వర్ణ భారతం తయారవుతుంది. గనుక మనం కులమును నిర్మూలించాలి. కులము ఒక వెనుకబాటుతనం. కులమును ఎలా నిర్మూలిస్తాము? ఏ కులంలోని వాళ్ళు అదే కులంలో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటే, మళ్ళీ పుట్టే వాళ్ళతో అదే కులం అని చెప్పుకుంటూ ఉంటే, భూమి ఉన్నంత వరకు ఆ కులాలు అలాగే ఉంటాయి. కులం అనేది తొలగిపోవాలంటే ఒక కులములోని వారు వేరే కులం వాళ్ళని చేసుకోవాలి. గనక కులాంతర వివాహాలకు మేము పిలుపునిస్తున్నాం. ఒకవేళ వీలైతే దేశంలో ఒక చట్టము రావాలని మేము కలలు కంటున్నాం. సేమ్ క్యాస్ట్లో పెళ్ళిళ్ళు నిషిద్ధము. ఎవరు కూడా ఒకే కులంలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ప్రతివాడు ఇంకో కులంలో పెళ్ళిని చేసుకోవాలి. ప్రతివాడు వేరొక కులములో అమ్మాయిని చేసుకోవాలి. అప్పుడు రెండు మూడు తరాలు అయ్యేసరికి, మీది ఏ కులం బాబు అంటే, మాది భారతీయ కులం అండి, మనిషి కులం అండి, మేమందరం ఒకే కుటుంబం, మా కులాలు ఉండవు అని చెప్పుకునే రోజు వస్తుంది. చిట్ట చివరి విషయము ఒక సూత్రం చెప్తాను. అవతల వ్యక్తిత్వాన్ని బట్టి, క్వాలిఫికేషన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి మీ జీవిత భాగస్వామిని మీరు సెలెక్ట్ చేసుకోండి. కులము చూడకండి, అందము చూడకండి. హ్యాపీనెస్ ఈజ్ నాట్ గెటింగ్ వాట్ యు లైక్, హ్యాపీనెస్ ఈజ్ లైకింగ్ వాట్ యు గెట్. మరీ అతిగా ఆశలకు పోకండి, ఏదేదో ఊహించుకోకండి. గంతకు తగిన బొంత అని ఒక సిద్ధాంతం ఉంది. దొరికిన వాడిని ఎవరినో కట్టుకోండి. ఆడపిల్లలు అతిగా ఊహల్లో తేలిపోకండి, కలల్లో బ్రతకండి. మీకు దొరికిన సంబంధం ఏదో పెళ్లి చేసుకొని ఆ పురుషునికి లోబడి ఉండండి. పెళ్లి చేసుకున్న అమ్మాయినే ప్రేమించండి. మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. ఆఖరుగా ఒక విషయం చెబుతున్నాను. నా కొరకు దేవుడు నిర్ణయించిన అమ్మాయి ఎవరో ఆ అమ్మాయిని నేను చేసుకోవాలి. నా కొరకు దేవుడు నిర్ణయించిన పురుషుడెవరో అతన్ని చేసుకోవాలని ఒక సింపుల్ ప్రార్థన చెయ్యండి. కానీ డోంట్ బీ టూ సెలెక్టివ్. మరీ సెలెక్టివ్గా ఉండొద్దు. కొంతమంది ఎన్ని సంబంధాలు వచ్చినా త్రోసివేస్తూ ఉంటారు. త్రోసివేసి తృణీకరించి వద్దు వద్దు అని. ఒక విషయం చెబుతున్నాను, కోటి వరహాల మాట. నీ ఒక అమ్మాయి అయితే నీ జీవితంలో నీకు తగిన సంబంధం, ఉత్తమ సంబంధం మొట్టమొదట దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు పంపిన ఉత్తమ సంబంధాన్ని నీవు అహంకారముతో త్రోసివేశావంటే నీ జన్మలో నీకు ఇంకో మంచి సంబంధం రాదు. ఇది మగపిల్లలకైనా వర్తిస్తుంది. ఒక సంబంధాన్ని త్రోసివేసేటప్పుడు ఆషామాషిగా ఎంచకండి. దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. చాలా సీరియస్ రీజన్ ఉంటే తప్ప ఏ సంబంధాన్ని త్రోసివేయొద్దు. ఏదో చట్టుముక్కుందనో, రంగు తక్కువనో త్రోసివేయకండి. వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదని, పోషించలేడని, అమ్మాయి గయ్యాళిదని, ఇట్లాంటి సంబంధాలు, ఇట్లాంటి కారణాలు ఏమైనా ఉంటే మీరు దాన్ని క్యాన్సిల్ చేయవచ్చు. కానీ బట్టల షాపులో సూటు బట్టలు, చీరలు కొనుక్కున్నంత చాయిస్ మీకు పెళ్లి కొడుకుల మార్కెట్లో, పెళ్లి కూతుళ్ళ మార్కెట్లో ఉండదు. ఉండదు ఉండదు. నీకు తోచిన సూట్ నువ్వు కొనుక్కోవచ్చు, నీ వెంటబడి వచ్చేస్తుంది. నీకు నచ్చిన చీర కొనుక్కోవచ్చు, నీ వెంటబడి వచ్చేస్తుంది. కానీ నీకు నచ్చిన వ్యక్తికి నీవు నచ్చుతావని గ్యారంటీ లేదు. ఇతడు నాకు నచ్చలేదు, ఈ కస్టమర్తో వెళ్ళను అని చీర అనదు. కానీ నీకు నచ్చిన వాళ్ళు ఆ మాట అంటారు, ఇతడు నాకు నచ్చలేదు, ఈమె నాకు నచ్చలేదని. కనుక సింపుల్గా ప్రార్థన చేయండి. అన్నీ కలిసి వచ్చినప్పుడు
దొరికిందే దేవుడిచ్చినటువంటి ప్రసాదం అనుకుని పెళ్లి చేసుకోండి. మరీ ప్రత్యేకంగా కొంతమంది యవనస్తులు నా ప్రక్కటెముకు ఎక్కడా అని ప్రార్థన చేస్తారు. ఆదాముకు ప్రక్కటెముకను తీసి హవ్వను చేశాడు దేవుడు, అలాగే నా ప్రక్కటెముకు ఎక్కడ పుట్టిందో అని వీళ్ళ వెతుకులాట. చాలా తప్పు నాయన. దేవుడు మనకందరికీ ప్రక్కటెముకలు తీయలేదు. ఆదాముకే ప్రక్కటెముకను తీశాడు, నీకు నాకు తీయలేదు, ఇంకెవరికీ తీయలేదు. ప్రతి పురుషుడికి ప్రక్కటెముకలను దేవుడు తీసి ఉండాలి అనే నియమము సిద్ధాంతం ఉంటే రాజైన సొలొమోనుకు 1000 మంది భార్యలు, ఆయనకు పాప ఒంట్లో ఒక్క ఎముక ఉండేది కాదు, అన్ని ఎముకలు తీసి దేవుడు భార్యలను చేసిన మాట వాస్తవమైతే సొలొమోను తోలు తిత్తిలాగా ఉంటాడు ఒక్క ఎముక లేకుండా. ఎవరు చెప్పారండి ఆ బుద్ధి లేని సిద్ధాంతం? ప్రక్కటెముకలు తీయడాలాంటివే ఉండవు. నీ ఏడు జోడు చదువు సంస్కారము అలవాట్లు భక్తి రక్షణ మెట్టు రక్షణలో ఉన్న అంతస్తు ఇవన్నీ చూసుకొని కలిసొచ్చిన సంబంధం ఏదో అర్జెంటుగా చేసేసుకోండి. అనవసరంగా త్రోసివేస్తూ కూర్చోకండి, జీవితమే వ్యర్థంగా గడిచిపోతుంది. జాగ్రత్తగా మీ జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకొని మీ జీవితాన్ని సుఖమయం చేసుకొని దేవునికి మీరు ఉపయోగపడున్నట్లుగా దేవుడు మీకు జ్ఞానమనశిచ్చునుగాక. పనిలో పనిగా కులరహిత సమాజ నిర్మాణం కొరకు కులాంతర వివాహాలు చేసుకోవడానికి ఆ పరమదేవుడు మీకు తెగింపును అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రిని స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ దివ్యవాక్యములో నుండి మా యొక్క దైనందిన వాస్తవ జీవితాలకు కావలసిన అమూల్యమైన హెచ్చరికలు మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ వాక్యమును మా అందరి హృదయంలో ఫలింపచేసి మా భారతదేశంలో కులరహిత సమాజం, సువర్ణ భారతాన్ని మీరు నిర్మాణము చేయమని యేసునా